वाला దొండకాయ పచ్చి పచ్చడి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి దొండకాయని ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చిమిర్చి మీకు బాగా స్పైసీగా కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇవి 1/2 కేజీ దొండకాయలు. 1/2 కేజీ దొండకాయలకి నేను ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఫస్ట్ మనం పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకోవాలి కచ్చా పచ్చిగా. పేస్ట్ అవ్వకూడదండి. దొండకాయలు కూడా అలాగే కచ్చా పచ్చిగా వేసుకోవాలి, పేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మిక్సీ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము జార్ తీసుకోవాలండి. జార్ తీసేసుకొని జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఒక 2 రెబ్బలు చింతపండు కూడా వేసుకోండి. ఇవన్నీ పచ్చివే వేసుకోవాలండి. మొత్తం అన్నీ కచ్చా పచ్చిగా మిక్సీ వేసేసుకోవాలి. ఫస్ట్ దొండకాయలు మొత్తం వేసేసుకొని దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. పావు కేజీ దొండకాయలకి కరెక్ట్గా 15 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చూడండి, ఇలా కచ్చా పచ్చిగా మిక్సీ వేసేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా మనం కచ్చా పచ్చిగా మిక్సీ వేసేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చిగా మిక్సీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇవి రెండు కలిపేసేసి మనము ఇప్పుడు తాలింపు పెట్టేసేసుకోవాలన్నమాట. మిక్సీ వేద్దండి. మిక్సీ జార్లోనే మనం ఆల్రెడీ దొండకాయ వేసి పెట్టుకున్నాం కదా, సో పచ్చిమిర్చి అది రెండు వేసేసి జస్ట్ స్పూన్తో కలిపేసేయండి చాలు. మళ్ళీ మిక్సీ వేసారనుకోండి మళ్ళీ పేస్ట్లా అయిపోతుంది, అలా వేయద్దు. సో రెండు ఒకసారి కలిపేసేసుకొని మీకు ఇంకా రోల్ ఉంటే ఇంకా బాగా వస్తుందండి పచ్చడి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టేసేసుకొని తాలింపులో ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ప్యాన్ పెట్టేసేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చూడండి 2 స్పూన్స్ చాలు. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం తాలింపు దించి వేసేసుకుందాం. 1 స్పూన్ పచ్చిశనగపప్పు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆవాలు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. నేను వేసేసాను. సో వేసేసుకున్న తర్వాత మనము పచ్చడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి మొత్తం అంతా పైకి కిందికి కలుపుకోవాలండి. కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా మిక్సీలో కంటే కూడా మనం రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, 1/2 కేజీ దొండకాయలకి 15 పచ్చిమిర్చండి. ఒక 15 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రేకులు చింతపండు, కొంచెం చింతపండు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. సాల్ట్ కూడా మీరు తాలింపు పెట్టిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే అంటే ఎందుకు వేయాలి అనేది కూడా నేను చెప్తానండి. దొండకాయలో నీరు ఉంటుంది. మనం కనుక వేసేటప్పుడే వేసేసామనుకోండి ఉప్పు, ఆ ఉప్పుకి ఇంకా పేస్ట్ అయిపోతుంది దొండకాయ. సో అందుకని ఏం చేస్తారంటే పచ్చిమిర్చి వేసేటప్పుడన్నా వేసుకోండి సాల్ట్, లేదా ఇట్లా రెండు మిక్స్ చేసిన తర్వాత మనం తాలింపు పెట్టిన తర్వాత అయినా మీరు పచ్చడి సాల్ట్ వేసేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
చూడండి బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి వాటర్ అంతా పోయి బాగా డ్రై అయిపోయింది సో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఆ పచ్చి వాసన మొత్తం పోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటది ఎప్పుడు చేస్తున్నా ఇలా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పచ్చడి కూడా 3-4 డేస్ ఉంటదండి कलर मारे वर की बाग ट्रई से चूँ फस्ट कलर वे इन कलर वे सो इंकोक 5 मिनट्स अंत ओवराल 15 मिनट्स मन तालीक पेक तरह आई फ्रई अवाल टेस्ट बहुत पचड़ी इष्टपेवा बहुत तिंटर दी मुद्दप कांबिनेशन दुंदकाय पचड़ी बहुत लेदा वेड़वेड़ अन्न में पचड़ी वेसको नैसक तिना बहुत ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం మనం ఇంకొక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి దొండకాయ పచ్చి పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు త్వరగా వస్తాయి బై ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు దొండకాయ పకోడి చూపిస్తున్నానండి దానికి మనం వచ్చేసేసి ఒక 15 దొండకాయలు తీసుకోండి ఇట్లా మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత శనగ పిండి వేసేసుకొని కొంచెం తీసుకోండి ఒక 5-6 స్పూన్స్ తీసుకోండి శనగ పిండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పసుపు చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా salt మీ టేస్ట్కి సరిపడా salt వేసుకోండి नेक्स्ट वच्चेसी कारम कारम मात्रम 1 स्पून वेसुकोंडि वेसेसुकोनि दीनि बागा मिक्स चेसुकोवाली कोंचेम वाटर वेसुकोनि कोद्दिगा चाला कोंचेम वेसुकोवाली वाटर एंदुकंटे दोंडकायलो ऑलरेडी कोंचेम वाटर उंटदि सो इदि मनं पिंडि दोंडकाय कंटुकोवडानिकि कानि कोंचेम वाटर वेसुकुंटे सरिपोतुंदि చూడండి ఇలా కలుపుకోవాలండి కొంచెమే వేసాను నేను వాటర్ కొంచెం అంటే మనం చేయి తడుపుకోవాలన్నమాట చేయి తడుపుకొని మిక్స్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో మనం ఈ పకోడీ వేసేసుకోవాలి ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిందండి సో ఇప్పుడు మనం దొండకాయ పకోడి వేసేసుకున్నాం చూడండి చూడండి బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇలా రావాలండి సో ఇప్పుడు మనం ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలండి తర్వాత మనం పల్లీలు కూడా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకొని దీని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా ఆయిల్ లో వేసుకోండి ఆయిల్ లో వేసుకొని పల్లీలు కూడా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది పప్పులోకి చారులోకి నంచుకోవడానికి బాగుంటుంది పెరుగులోకి పెరుగన్నంలోకి పప్పులోకి చారులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ मन की पल्ली फ्रई अच्छा सो पल्ली तीसे मैं ऑलरेडी तीस बउल वेक
ఇది మనకి యాక్చువల్గా మనకి ఫంక్షన్స్ అప్పుడు డిషెస్లో పెడతారు కదండి, సో అదే డిష్. సో మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. వాళ్ళు చేసేది కూడా ఇలాగే చేస్తారు. సో ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం తీసేసి మనం తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం క్లియర్ చేసేసాను. సో ఎంత చాలా టీ స్పూన్ 1 టీ స్పూన్ ఉంచాను అంతేను. సో అది సరిపోతుంది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చెనగపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కర్రీ, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వేసి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, హోటల్ స్టైల్ దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, మనకి హోటల్ స్టైల్ దొండకాయ పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు చారు పెరుగు కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్.